హైదరాబాద్ లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. సింగిడికుంట నాలా పొంగి పొర్లి గుడిసెలను ముంచెత్తింది. ఈ వరదలో 27 ఏళ్ల యాదగిరి అనే వ్యక్తితో పాటు 6 నెలల జోసెఫ్ అనే చిన్నారి కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. హైదరాబాద్ నిన్న సాయంత్రం 4:30 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి దాదాపు 3 జీవితాలు మట్టిపాలయ్యాయి. ప్రస్తుతం మనం సింగాడికుంటలో ఉన్నాం. నిన్న రాత్రి 6:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదం మొత్తం అంతా కూడా హైదరాబాద్లో ఇక్కడ బస్తీల్లో ఉన్నటువంటి భద్రతను ప్రశ్నించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ప్రస్తుతం సింగాడిగుంట అలాగే రోడ్ నెంబర్ 10కి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక లోతట్టు ప్రాంతంగా ఉంది. ఇక్కడ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీన్ని ఆనుకొని ఇక్కడ గుడిసెలు నిర్మించుకోవడం జరిగింది. అయితే రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకి ఆ వర్షం మూలంగా వచ్చిన నీటి మూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బోర్డర్ ఉందో అదంతా ట్రాన్స్ఫార్మర్ మొత్తం అంతా కూడా కిందికి పడిపోయింది. దాంతోపాటు కూడా వాటర్ హెవీగా ఫ్లో కావడంతో మొత్తం కింద ఉన్నటువంటి గుడిసెలన్నీ కూడా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 అక్కడికక్కడే చనిపోయారు. మట్టి పిల్లల్లో కూరుకుపోవడం మూలంగా వారి జీవితాలు మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ సింగాడికుంటలో నెలకొంది. మనం చూస్తున్నాం ఈ విజువల్స్లో ఇటు వెళ్తున్నాం. రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోలో మొత్తం అంతా వాటర్ రావడంతో హెవీగా అంటే స్థానికంగా ఉన్నవారు కూడా చెప్తున్నారు ఒక తుఫాన్ వచ్చిన తర్వాత వచ్చే వర్షం ఎలా ఉంటుందో ఆ వర్షం మూలంగా వర్షం నీరు మూలంగా వరదలా పారి రావడంతో ఇక్కడంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయిందని చెప్పి కూడా చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. మన కెమెరామెన్ ప్రభాకర్ కూడా స్పష్టంగా చూపిస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ గుడిసెలన్నీ రాత్రి వచ్చినటువంటి భారీ వర్షపు నీరు మూలంగా కూడా ఇక్కడంతా కూడా ఇక్కడ గుడిసెలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమ్మా నిన్న సాయంత్రం ఏం జరిగింది? మీకు ఎలాంటి భయంగా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా భయంకరంగా వర్షం వచ్చింది సార్. పైనుంచి అంతా నీళ్ళు వచ్చినాయి. ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయినాము. బాబు వాళ్ళ తండ్రి ఇద్దరు ఆ మట్టిల్ని మొత్తం కూడిపోయినరు. నైట్ 4:30 గంటల నుంచి బస్తీ వాళ్ళందరూ తీయడానికి ప్రయత్నించారు. 11 గంటలకేమో బాబుని తీసిండ్రు ఫస్ట్, తర్వాత తండ్రిని తీశారు. తీసి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. అప్పటి నుంచి మాకు ఉండడానికి కూడా ఏ చోటు లేదు. మా అంతం తినడానికి కూడా తిండి లేదు, వేసుకోనికి బట్టలు లేవు. మాకు అసలు ఏమి లేకుండా పోయింది. మొత్తం వెళ్ళిపోయినాయి మా ఇళ్ళలో నుంచి. మాకు చాలా కష్టంగా ఉంది. మాకు ఆదుకోవాలని కోరుతున్నాం. నాయకుల నిర్లక్ష్యమే ఇంత పెద్ద ప్రమాదం తీసుకొచ్చింది సార్. ఇది అలా అనుకోకుండా జరిగింది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమే. ప్రతి సంవత్సరం ఇదే సిచ్యువేషన్, ఇదే ప్రాణ నష్టం. ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఈ ఒక్కసారికైనా దయచేసి ఇప్పుడు మటుకు అది ఏదో ఒకటి చేసేయాలి. అంటే ఇక్కడ మీకు అనుమతి ఉందా నివసించడానికి? పట్టాలు ఉన్నాయా మీకు? అసలు రేషన్ కార్డు కానీ ఆ తర్వాత అన్ని ఉన్నాయి. పట్టా స్లిప్ కూడా ఇచ్చారు. పట్టా స్లిప్ ఇచ్చిండ్రు కానీ ఈ ఏరియా పట్టాలు ఆపేసిండ్రు. ఇస్తాం అంటారు, ఇటు పట్టాలు ఇవ్వట్లేదు. పోనీ మేము ఏదైనా ప్రాణ నష్టం జరగకుండా కొంచెం బేస్మెంట్ లా కట్టుకుని అప్పో ఏదో చేసి మేము కట్టుకుందాం అనుకుంటే క్షణాల వస్తురు ఎంఆర్ వాళ్ళు మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోతారు. అట్లా మాకు సేఫ్టీ లేదు, ఇట్లా మాకు సేఫ్టీ లేదు. పట్టాలు ఇచ్చైనా కనీసం మీరు కట్టుకోండి, లేదా మేము కట్టిస్తాం. ఏది చెప్పట్లేదు. రాత్రి నిన్న కురిసిన వాన మూలంగా మీరు ఉన్నారప్పుడు ఏమేం చేయాలి సార్? మేమందరం కిందకి వెళ్ళిపోయి పిల్లలు పెద్దలు అసలు ఎవరు ఇంట్లో అసలు ఒక్క క్షణం కూడా ఎవ్వరు లేరు. పిల్లలు ఇట్లా గలగల ఉరుక్కుంటూ అక్కడ కమిటీ వాళ్ళు అట్లా ఇట్లా పారిపోయారు. ఈ దాటికి అసలు మేము అట్లా బతుకుతామని కూడా అనుకోలేదు. అసలే అంత భయంకరంగా వచ్చేస్తూ ఉంటుంటే ఎన్నోసార్లు మేము చెప్పాం సార్, మాకు కొంచెం ఇక్కడ సాయం చేయండి, ఇక్కడ కొంచెం పైపు లేయండి, చాలా టూ మచ్ ఉంది, ఆ గోడ పడిపోతే పిల్లలు కూడా చాలా ప్రమాదం అని ఎన్నోసార్లు మేము చెప్పాం. కవిత మేడం వచ్చి వాళ్ళకు కూడా చెప్పింది, బాబు ఇక్కడ పిల్లలకి ప్రమాదంగా ఉంది, కొంచెం దయచేసి మీరు అది తీసి పైపు లేయండి, వాళ్ళకి సాయం చేయడం అన్నా కూడా వాళ్ళు కూడా ఏం లేదు సార్. మేము ఎవరిని మొత్తుకోవాలి, ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ప్రతిసారి లీడర్ వెళ్ళటం, మేము వెళ్ళటం, కవిత మేడం రావటం, ఇక్కడికి చెప్పటం అంతా జరిగింది. అయినా సరే ఎవరు పట్టించుకుంటే కదా, పట్టించుకుంటే అసలు జరిగేదే కాదు. ఇప్పుడైనా సరే వాళ్ళు దయచేసి కొంచెం చేసుకుని ఇప్పుడు చూడండి, కరెంట్ స్తంభం కూడా ఎంత డేంజర్ ఉంది వాళ్ళకి తెలియదా సార్? అది మట్టి అంతా పోసేస్తారు. ఎన్ని సార్లు మొత్తుకుంటాం మేము, మట్టి ఎక్కడ తెచ్చి తీస్తాం? ఇంత మట్టి అంటే మేము పేదవాళ్ళము, చిన్న చిన్న గుడుసులు, ఎంత మట్టి ఎక్కడ తీయగలదు మేము? ఇప్పుడు చూడండి ఇద్దరు మనుషులు ప్రాణాలు పోయినాయి. వాళ్ళ మట్టి తీయలేక రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకు పాపం పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు తీసినా సరే బయటకు రాలేదు. ఎంత మట్టి వచ్చి ఉంటాయో మీరు చూడండి సార్, ఇదంతా కనిపిస్తుంది కదా. కూడా ఇక్కడ మొత్తం అంతా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇక్కడ గుడిసెలన్నీ కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు సామాన్లు ఉన్నాయో అంతా కూడా ఒక్కసారిగా కూలడంతో లోపలికి కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి రెగ్యులర్గా ఉపయోగపడేటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా లోపల
కూలిపోవడంతో మొత్తం గుడిసంతా కూలిపోవడంతో ఈ పరిస్థితి నెలకొని ఉందని చెప్పొచ్చు. మనం కొద్దిగా ముందుకు వెళ్తాం. నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన మూలంగా దాదాపు ఒక వికలాంగుడు, ఆ వికలాంగుడితో పాటు వాళ్ళ కుమారుడు కూడా చనిపోయాడు. చిన్న చిన్న పిల్లడు, పసికందుగా ఉన్నటువంటి పిల్లవాడు కూడా ఇక్కడే స్పాట్ డెత్ అయ్యారు. అయితే తీయడానికి దాదాపు ఇక్కడ చూడొచ్చు గుడికి గుడిసెకు సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి లోపల చిన్న పిల్లాడితో పాటు వికలాంగుడైనటువంటి ఒక వ్యక్తి కూడా లోపల కూరుకుపోవడంతో దాదాపు 5 గంటల పాటు కూడా ఇక్కడ తవ్వి ఆ తర్వాత ఆ ఇద్దరి యొక్క బాడీలను కూడా తీశారు. వాళ్ళిద్దరిని ఆ 2 బాడీలను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఆయన భార్య మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మా ఏం జరిగింది అప్పుడు ఆ టైంలో, మీరు ఎక్కడున్నారమ్మా? నేను ఇక్కడున్నా సార్, దర్వాజా దగ్గరనే ఉన్నా. ఆ తాళ్ళ వెనకాల ఉన్నారు. మొత్తం వడద వచ్చింది, మొత్తం మట్టి మొత్తం వచ్చి అక్కడ నుంచి వడద వచ్చి వాళ్ళు మొత్తం అక్కడ వరిపోయారు. నన్ను ఇక్కడ నుంచే లేపారు, నన్ను కూతుంది లేకుంటే మా పాప లేకుంటే మేము బి పోతుంటే మీ ఇందులో. మా ఆయన హోటల్లో పనిచేస్తారు, మేము ఇంట్లోనే ఉంటాం. చిన్నపిల్లగాని పట్టుకొని రైట్. బాధితురాలు చెప్తున్నటువంటి ఆవేదన ప్రకారం చూస్తుంటే మొత్తం కూడా వికల్ ఒక సముద్రం లాగా వరద రావడంతో ఒక్కసారిగా ఇక్కడ అనే 2 ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ సింగాడికుంటలో కాదు, హైదరాబాద్ లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అలాగే బస్తీలు ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం మూలంగా అనేకమైనటువంటి బస్తీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ వర్షం మరికొద్ది గంటల పాటు ఉంటుందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ చెబుతుంది. అయితే ఈ కూలినటువంటి జీవితాలకి మాత్రం జిహెచ్ఎంసీ నష్టపరిహారం చెల్లించింది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాతే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి రావాలని, దీన్ని పరిష్కరించడానికి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో దినకర్ ఎన్టీవీ.